అన్నా మీ పేరు దేవయ్య ఏం చేస్తుంటారు వ్యాపారం వ్యాపారం ఓకే ఎక్కడన్న ఏయ్ కొండ్రపేట మండల కొండాపూర్ కొండాపూర్ అంటే సిరిస జిల్లానే రాజన్న సిరిసిల్ల జిల్లా కొండ్రపేట మండలం కొండాపూర్ ఈ సిరిసిల్లలో మెడికల్ కాలేజ్ వచ్చింది మీకు అవగాహన ఉందా ఆ ఉంది అవగాహన ఉంది మీరు ఒక రైతు బిడ్డగా చెప్పండి అన్న వ్యాపారం చేస్తా అంటున్నారు కదా సో డాక్టర్ చదవాలి ఎంబీబీఎస్ చేయాలి మెడిసిన్ చదవాలి అంటే మీ రైతులతో అంటే ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్లలో ప్రైవేట్ కాలేజీలలో చదివిపియడం ఎంతవరకు ఎట్లా ఉంటుందండి ప్రైవేట్ల కంటే గవర్నమెంట్ కాలేజీలలో చదివించడం పెద్ద గొప్ప మంచిగా ఉంది ఇప్పుడు కేటీఆర్స్ కదా ఇచ్చి ఇక్కడ పెట్టినాక మార్క్స్ ఎంత సంతోషంగా ఉన్నాను ఇప్పుడు సిరిసిల్లల మార్క్స్ ఎంతనా సంతోషం ఇక్కడ ఆయన తెచ్చి ఇక్కడ మాకు ఇంత విద్య అందిస్తుండ అంటే ఎంతనా సంతోషం కాంగ్రెస్ చూసినాం బీజేపీ పాలన సుఖ చూస్తున్నాం ఎక్కడ సుఖ ఇప్పటివరకు ఏ చేయలేదు ఒక టిఆర్ఎస్ గవర్నమెంట్ ఇవన్నీ చేస్తుంది ఇప్పుడు తెలంగాణలో టిఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ బిఆర్ఎస్ బిఆర్ఎస్ అని మార్చుకున్న సుఖ ఇంకా ముందుకు పోతుంది పథకాలు అంటే నేనేమండి అంటే ఒక పేదింటి బిడ్డ డాక్టర్ అవ్వాలంటే ఎంతో కష్టంతో కూడిన వ్యవస్థ సో ఈ రోజున ప్రభుత్వమే మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది మొత్తం ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించుతుంది ఈ రోజుల వల్ల రూపాయి కట్టే అవసరం లేదు మనం మొత్తం గవర్నమెంటే భరించుతుంది మనకి ఏ చదువులకు కావాలన్నా ఫుడ్ పెట్టాలన్నా మంచి హైలైట్ ఫుడ్ పెడుతున్నారు అన్నిటికీ ఓకే గవర్నమెంట్ తెలంగాణ కేసీఆర్ ఓకే అంటే ఒక నేనేమంటా అంటే డాక్టర్ కావాలంటే ఒక పేదింటి బిడ్డ కాలేదు అస్సలే కాలేదు ఇప్పుడు గవర్నమెంట్ తోనే సాధ్యం అవుతుంది ప్రైవేట్లో కావాలంటే సాధ్యం కాదు ప్రైవేటు కాలేజీలలో మెడికల్ సీట్ కానీ డాక్టర్ కోర్సు చదవాలన్నా కానీ సాధ్యం కాదు మాసుంటి పేదవాళ్ళకు మాసుంటి పేదవాళ్ళకు సాధ్యం కాదు కాదు ఇప్పుడు గవర్నమెంట్ వల్ల సాధ్యం అవుతుంది మాకు గవర్నమెంట్ వల్ల చదువుకోగలుగుతుంది చదువుకోగలుగుతుంది విద్యకు ఎదగగలుగుతుంది ఇంకా ముందు నమ్మకం వస్తుంది కూడా అత్తది కూడా వచ్చింది ఇప్పటికే ఇంకా సుఖ అత్తది మరి ఇలాంటి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినట్టే ప్రభుత్వానికి కేసీఆర్ కి ఏం చెప్తారు ధన్యవాదాలు చెప్తాం మేము ఇద్దరికి కేసీఆర్ కు కేటీఆర్ కు ఇంత పెద్ద మాకు సపోర్ట్ గా నిలబడి ఇంత సేవలు చేస్తున్నా ఎప్పటి సుఖమే అది మర్వం మా పానం ఉన్నన్ని రోజులు మాది బీఆర్ఎస్ టిఆర్ఎస్ కుటుంబానికే ఉంటాం మేము అంకితమై ఉంటాం అంతే అంతే ఇంకా మూడోసారి గెలిపించుకుంటాం నాలుగోసారి సుఖమే గెలిపించుకుంటాం కేసీఆర్ ను పక్క బీఆర్ఎస్ ను గెలిపించుకుంటాం ఇన్ని పథకాలు తెచ్చిన కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి చేయడానికి మేము ఎంతో కృషి చేస్తాం మా తరఫున మేము 2022 నుంచి మేము కేసీఆర్ కే సపోర్ట్ చేస్తున్నాం మా ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకుంటాం కూడా మా కేసీఆర్ గారికి ధన్యవాదాలు జై తెలంగాణ జై కేసీఆర్ ఎట్లా ఇప్పుడు మీ సిరిసిల్లకి మెడికల్ కాలేజ్ వచ్చింది కదా ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ గారు చాలా కొన్ని మంచి పనులు చేసిండు కాబట్టి మెడికల్ కాలేజ్ కూడా పిల్లలు బయట దేశాలకు పోయి చదువుకునే కన్నా ఇక్కడ సిరిసిల్లలోనే చదువుకునే ఏర్పాట్లు చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా నేను కాలేజ్ చూడలేదు అనుకున్నారా నేను ఊహించుకోలేదు అట్లా మెడికల్ కాలేజ్ రావడం అంటే ఒక పేదింటి విద్యార్థి కూడా ఇయ్యాటి రోజున అట్లా సీట్ వస్తే ఫ్రీగా చదువుకోవచ్చు కదా సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు చాలా మంచిగా చూస్తాం మేము ఎందుకంటే ఇక్కడ చదువుకునే పిల్లలకు కూడా మంచి ఏర్పాట్లు మంచి ఉంటాయి కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది పిల్లలు కూడా బయట పోకుండా ఉంటుంది ఎక్కడెక్కడికో వెళ్ళి చదువుకుంటున్నారు మా పిల్లలు ఇక్కడనే చదువుకోవాలని ఈ పని చేసినందుకు మేము గర్విస్తున్నాం ఏం పేరండి నా పేరు శ్రీకాంత్ ఏం చేస్తుంటారు నేను ఇప్పుడైతే బయట కాంటాక్ట్ బేస్ లో వర్క్ చేస్తున్నాను ఇక్కడే లోకల్ లోకలేనా మరి ఈ రోజున సిరిసిల్లలో మీకు మెడికల్ కాలేజ్ వచ్చింది ఎట్లా అనిపిస్తుంది అండి ఈ కాలేజ్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి మేము అనుకున్న కళ రానున్న కాలంలో ఇంకా కూడా డెవలప్ కావాలి మన మెడికల్ కాలేజ్ పిల్లలు
అంతకుముందు మా సర్కిల్లోనే ఒక అబ్బాయి సీట్ రాక ఏం చేశాడంటే వేరే కోర్స్ నేర్చుకొని తనను ఎందుకంటే ఆ కోర్స్ చేయలేక వేరే కోర్స్ చేసుకొని ఎంచుకొని తను చేయలేకపోయింది చాలా మంది ఇప్పుడు ఉన్న వ్యవస్థలో ఈ ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది మా కేటీఆర్ గారు కేసీఆర్ గారు తీసుకొచ్చి సిరిసిల్లలో బేస్ చేసినందుకు నాలాంటి విద్యార్థులు చాలా మంది ఇంకా డెవలప్ అయ్యి ఇంకా ఎన్నో అంచెలంచెలేదు ఇంకా బాగా చేస్తారని నేను అనుకుంటున్నాను మెడిసిన్ చదవాలంటే పెద్ద ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా ఈ ఆడ రోజున పేదింటి బిడ్డ కూడా అంటే సీట్ వస్తే ఎట్లా ఉండబోతుందండి రాణిత కాలంలో ప్రతి ఒక్క ఇంటి డాక్టర్ అవుతారు కావచ్చు మేబీ ఎందుకంటే ఇన్ని రోజులు లేరు ఆ మెడిసిన్ చేద్దామన్నా దానికి సీట్ లేక రానున్న వ్యవస్థలో సీట్ లేక కూడా చేయలేకపోయిన పరిస్థితి వచ్చింది కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఇంటి నుంచి కూడా ఒక డాక్టర్ అవుతారేమో అన్న ఫీలింగ్ ఉంది ఎందుకంటే సిరిసిల్ల లోకల్లో పడింది కాబట్టి నాట్ ఓన్లీ సిరిసిల్ల ప్రతి ఒక్క అంటే మన తెలంగాణ రాకముందుకు చూసాము ఒక నాలుగైదు మెడికల్ కాలేజీలు ఉండే ఈ ఆటి రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాకి మెడికల్ కాలేజ్ వచ్చింది సో దీనివల్ల ఎట్లా ఉండబోతుందండి నాకు తెలిసి మన చుట్టుపక్కల అంతా ఎవరెవరు ఉన్నారో తెలంగాణ భవిష్యత్తులో అందరూ కూడా మెడికల్ కాలేజీలో చాలా ఉన్నత వ్యవస్థకు వస్తారని నేను అనుకుంటున్నాను దాదాపు మనం చూసాం సీట్లు రావాలంటే వందలలో వస్తేనే సీట్లు వచ్చేది మెడికల్ సైట్ ఇప్పుడున్న ఇప్పుడు 60-70 లక్ష పైన వచ్చిన వాళ్ళకు కూడా మెడికల్ కాలేజ్ సీట్ వస్తుందండి కార్పొరేట్ చేయబట్టి అప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి అప్పుడు ఇబ్బంది ఉంది ఇప్పుడు ఎందుకంటే ఫ్రీ సీట్స్ ఫ్రీ లెక్కలు వస్తున్నాయి కాబట్టి మన గవర్నమెంటే చేస్తుంది కాబట్టి బేసికల్గా అందరూ కూడా సంతోషిస్తారు ప్రజెంటి ప్రజలు అందరూ సంతోషిస్తారు సందర్భంగా ప్రభుత్వానికి ఏం చెప్తారా ప్రభుత్వానికి చెప్పేది ఏం లేదు సార్ ఆయన అమ్మ వాదనని తనకు తెలుసు తనే చేసుకుంటే వెళ్ళిపోతారు అంతే అంతే.